హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒక జూమ్ మీటింగ్ని హోస్ట్ చేశారనుకుందాం. ఓకే, అంటే మీరే జూమ్ మీటింగ్ని అరేంజ్ చేశారన్నట్టు. సో మీరు కొంతమందికి అయితే లింక్స్ పంపించారు. అయితే మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్నోన్ పర్సన్ వెయిటింగ్ రూమ్లో మీకు కనిపించినప్పుడు, ఆ పర్సన్ మీరు జాయిన్ అనే ఆప్షన్ ద్వారా తన్ని మీటింగ్లోనికి తీసుకొచ్చేసిన తర్వాత, ఒకవేళ ఆ పర్సన్ మీకు సంబంధించిన వాడు కాదు అని మీకు అనిపిస్తే, వెంటనే మీరు చేసే పని ఏంటి, రిమూవ్ని టైప్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ పర్సన్ని మీరు రిమూవ్ చేస్తారో జూమ్ మీటింగ్ నుంచి, ఆ అబ్బాయి లేదా ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నాడో ఆ పార్టిసిపెంట్ రిమూవ్ అయిపోతాడు. తను ఒకవేళ మళ్ళీ జాయిన్ అవ్వాలనుకున్నా ఏమని వస్తుందంటే, ద హోస్ట్ రిమూవ్డ్ యూ అని వస్తుంది అనమాట. సో హోస్ట్ అనే అతను నిన్ను రిమూవ్ చేస్తారు, నువ్వు జాయిన్ అవ్వలేవు అని చూపిస్తుంది. అయితే కొంత సమయం దాటిన తర్వాత మీకు ఏం అర్థమైంది అంటే, ఆ పర్సన్ మీకు చాలా అవసరమైన వాడు, లేదా మీరు ఆ అబ్బాయిని ఇన్వైట్ చేశారు, ఆ పార్టిసిపెంట్ని మీరు ఇన్వైట్ చేశారు, కానీ మీటింగ్లో అక్కడ ఏదో బై మిస్టేక్ మీరు ఏం చేశారంటే తను కాదనుకుని మీరు రిమూవ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పర్సన్ని లేకపోతే రిమూవ్ అయిపోయిన పర్సన్స్ని మనం ఎలా మరలా జూమ్ యాప్లోనికి మనం రీకనెక్ట్ చేయొచ్చు, రీజాయిన్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదైతే నేను మొబైల్లో చెప్తున్నాను. సో మనకు మొబైల్ ఈ ఆప్షన్ కనిపించదు, కానీ మొబైల్లో మనకి క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ ఆప్షన్లోనికి మీరు వెళ్తే డెస్క్టాప్ సైట్ని మీరు ఆన్ చేసుకొని మీరు దీన్ని రన్ చేయొచ్చు. నేనైతే ముందే zoom.com అని మీరు ప్రెస్ చేస్తే ఇగోండి ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో మీరు సరిగా పరిశీలిస్తే ఫస్ట్ ఈ పైన ఉంది కదా, యారో బటన్ మీద మీరు క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది, లేదంటే నార్మల్ ఫోన్లో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ రైట్ మోస్ట్ మీరు చూస్తే మై అకౌంట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, సో మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో మై అకౌంట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఏం అడుగుతుందనంటే సైన్అప్ ఇవన్నీ అడుగుతుంది. నేనైతే నాకు ముందే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సైన్ ఇన్ విత్ గూగుల్ చేస్తున్నాను. సో నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో నేను సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కొన్ని సెట్టింగ్స్ అయితే అది చూపిస్తుంది. సో నేను అది మీకు చూపిస్తాను ఇప్పుడు, వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పరిశీలిస్తే ప్రొఫైల్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రొఫైల్ దగ్గర కింద ఒక యారో బటన్ మీకు ఇట్ సైడ్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ చూపించిన తర్వాత అది మనకైతే కొన్ని సెట్టింగ్స్ చూపిస్తుంది, అదే కొన్ని పేజెస్ చూపిస్తుంది. ప్రొఫైల్, మీటింగ్, వెబ్నియర్, నెక్స్ట్ రికార్డింగ్స్, నెక్స్ట్ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వెతకాల్సిన ఆప్షన్ ఏంటంటే, మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇన్ మీటింగ్ బేసిక్ అనే ఆప్షన్ మీరు చూడండి. సో ఆ ఆప్షన్లో పర్టికులర్ సెట్టింగ్లో మనం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా, అలౌ రిమూవ్డ్ పార్టిసిపెంట్స్ టు రీజాయిన్. మళ్ళీ చదువుతున్నాను, అలౌ రిమూవ్డ్ పార్టిసిపెంట్ టు రీజాయిన్. సో దానికి ఎదురుగా అంటే మీరు కొంచెం స్వైప్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. చూసారా, ఇక్కడ నేను ఎనేబుల్ చేయలేదు. అంటే ఎవరైతే రిమూవ్ అయిపోయారో వాళ్ళు రిమూవ్ అయిపోయినట్టే ఉంటారు, వాళ్ళు ట్రై చేసినా మీటింగ్లోనికి రాలేరు. ఇప్పుడు వాళ్ళని మనం మీటింగ్లోకి తీసుకురావాలంటే దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన వెంటనే పైన చూపిస్తుంది చూసారా, యువర్ సెట్టింగ్ ఈజ్ అప్గ్రేడెడ్ అని. సో ఆ సెట్టింగ్ అనేది అయితే అప్గ్రేడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చానంటే, ఎవరైతే రిమూవ్ అయిపోయారో ఆ జూమ్ మీటింగ్ నుంచి మీరు రిమూవ్ చేశారో ఆ పర్సన్ మరలా మీరు మీటింగ్లోనికి ఇన్వైట్ చేయొచ్చు. లేదు ఆ ఆప్షన్ మాకు డిజేబులే కావాలి, ఎవరు మాకు అన్నోన్ పర్సన్స్ మాకు వద్దు, మేము రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు మరలా జాయిన్ అవ్వడానికి వీలు లేదు అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే దీన్ని డిజేబుల్ చేసేసుకోండి. సో సేమ్ మళ్ళీ యువర్ సెట్టింగ్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపులే. సో ఒకవేళ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది నేను అప్లోడ్ చేసిన తర్వాత. ఇంకా జూమ్ యాప్ గురించి మీకు తెలుసుకోవాలని అనుకుంటే కింద నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ వీడియోస్ యొక్క లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ బీ యూజ్.